న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా తోటపల్లో గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన లక్ష రూపాయలు విలువ చేసే జామకాయల్ని పారబోశారు. దీంతో వాహనదారులు రోడ్డు పక్కన పడి ఉన్న జామకాయల్ని ట్రైల్లో తీసుకువెళ్తున్నారు. నల్గొండ జిల్లా బొగ్గుబాయిగూడెం దగ్గర తెల్లవారుజామున చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఆవుల మందపై ఓ ట్రావెల్ బస్సు దూసుకెళ్లడంతో 14 ఆవులు మృతిచెందాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వేములుపల్లి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. జగ్గేపేట బాలికల హాస్టల్లో ట్యూషన్లో సరిగ్గా చదవడం లేదని 8వ తరగతి విద్యార్థిని ట్యూటర్ కొట్టడంతో చేతి గాయమైంది. ఘటనపై విచారణ జరిపిన బీసీ వెల్ఫేర్ అధికారి హాస్టల్ వార్డెన్కి మెమో జారీ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ఉదయం కోయిల్ ఎక్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆగయోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం సమీపంలోని ముళ్లకట్టు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు కంటైనర్ ఢీ ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు వెంకటాపురానికి చెందిన శ్రీనివాసుగా గుర్తించగా మరో మహిళకి తీవ్ర గాయాలు కావడంతో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లాలో కురిసిన వడగండ్ల వాన రైతులకి కన్నీళ్లు మిగిల్చింది. పంట చేతికొచ్చే దశలో వానతో కష్టం నీటిపాలైంది. చొప్పదండి నియోజకవర్గంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో కలిసి రామడుగు మండలం చొప్పదండి మండలాల్లో పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల ఓ విద్యార్థిపై మున్సిపల్ చైర్పర్సన్ కుమారుడు నవనీత్ భాను దాడి చేసిన ఘటనకు సంబంధించి ఈ నెల 17వ తేదీన మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఆమె భర్త టీజీకేఎస్ యూనియన్ నాయకులు కాపు కృష్ణ అబ్దుల్ కలాం కాలేజీలోకి అక్రమంగా ప్రవేశించి విద్యార్థులు అధ్యాపకులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనతో బీఆర్ఎస్ పార్టీ చెందిన కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మిపై కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతీదేవి కొలువైన బాసర అమ్మవారి సన్నిధిలో కలకలం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణానికి చెందిన ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి ఆలయ హోంగార్డ్ సిబ్బంది కళ్ళుగప్పి అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుంటూ తన చేతి మనుగడ్డిని కత్తితో కోసుకుని అమ్మవారికి రక్తతర్పణ సమర్పించేందుకు ప్రయత్నించాడు. గమనించిన సెక్యూరిటీ ఆలయ సిబ్బంది ప్రసాద్ గౌడ్ని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. విశాఖ జిల్లా పెద్దగంట్యాడలో జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కళ్ల ముందు అవగతమైంది. అయ్యన్నపాలెం రోడ్డు పక్కన ఉన్న డ్రైన్లో పడి ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు గల్లంతయ్యాడు. కాగా ఇతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జనచైతన్య యాత్రలో భాగంగా భద్రాచలం చేరుకున్న తమ్మినేని వీరభద్రం పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల తుఫాన్లో పంటల్ని నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన మిర్చి రైతులకి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం, మిగిలిన పంటలకి ఎకరాకి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఫాదర్ స్కూల్లో రెచ్చిపోయిన టీచర్ హోంవర్క్ చేయలేదని 3వ తరగతి చిన్నారిని చితకబాదిన వైనం చోటు చేసుకుంది. ఇదేంటని చిన్నారి తల్లి ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా మాట్లాడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజేఎస్ నేత రావి మల్లు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం అనేది పాలనకు గాలి లాంటిదని, పాలన సరిగా లేకుంటే ప్రజలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎంతటి వారినైనా ప్రభుత్వం గద్దె దించే అవకాశం పేదవారందరికీ ఓటు హక్కుతో రాజ్యాంగంలో కల్పించారని సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ కుట్రని బీఆర్ఎస్పీ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలకి అక్కడ సీఎంలు బాధ్యత వహించారా అని ప్రశ్నించారు. ఇది ఇప్పటివరకు ఉన్న ఫాస్ట్ న్యూస్ విశేషం.